ఫ్రెండ్స్, మీ అందరికి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు మా యూట్యూబ్ ఛానల్లో వెల్కమ్ చెప్తున్నామండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనకు మెకానికల్ గురించి ఉందన్నమాట. మెకానికల్ గురించి ఏంటంటే, ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక నోటీస్ అనేది వచ్చిందన్నమాట. అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ నోటీస్లో ఉన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పష్టంగా చెప్పారన్నమాట, ఎవరైనా మెకానిక్ గనక సైలెన్సర్లని అయితే షోరూమ్ నుంచి వచ్చే సైలెన్సర్లు గనక మార్చి దాన్ని మోడిఫికేషన్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చేలాగా పిటి చేస్తే దానికి పోలీస్ స్టేషన్లో శిక్ష కూడా కేసు అవుతుంది, మళ్ళా ఫెనాల్టీ కూడా పడవచ్చు, కోర్టు కూడా వెళ్లాల్సి వస్తుంటుంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మెకానిక్లు ఎవరైనా చూస్తే మీరు ఈ వీడియోని ఇతరులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది మెకానిక్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సాధారణ మెకానిక్ ఏమనుకుంటాడంటే, ఏదో 100 150 200 తీసుకొని సైలెన్సర్ చేంజ్ చేస్తారు. ఆ సైలెన్సర్ చేంజ్ చేసిన వెహికల్ తీసుకొని ఎవరైతే రోడ్ మీదకి వెళ్తారో, అది ఒకవేళ పట్టుబడింది అనుకోండి, ఎవరైనా పోలీసు వాళ్ళు పట్టుకుంటే అక్కడికి తీసుకెళ్లి అడుగుతారు, ఈ సైలెన్సర్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నావు, ఎవరు ఫిట్ చేశారంటే సరాసరి మన షాప్కి వచ్చి తీసుకుపోతారు. దయచేసి ఈ సైలెన్సర్లను మీరు మాడిఫై చేయడం కానీ ఫిట్ చేయడం కానీ దయచేసి చేయకూడదు. ఇక్కడ స్పష్టంగా రాసి ఉంది అదే, ఈ సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి మరీ దాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఈ శబ్దాల వల్ల కాలేజ్లో కూడా, హాస్పిటల్స్లో కూడా, స్కూల్లో కూడా, ఆఫీసుల్లో కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సైలెన్సర్లని ఇలా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కానివ్వండి. ఎందుకంటే మెకానిక్లు ఇది బాగా గ్రహించితే మనకు మంచిది. ఇంకోటి, మెకానిక్ల మీద కేసు అయితే, అరే యూనియన్ ఉంది కదా, ప్రెసిడెంట్ ఉన్నారు కదా, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఇంతమంది సభ్యులు ఉన్నారు అని అంటే దానికి ఎలాంటి సంబంధం ఉండదు. దీనికి మెకానిక్లకు, ఇలాంటి పని చేసిన వాళ్లకు మెకానిక్తో సంబంధం ఉండదు. ఇంకోటి, యూనియన్తో కూడా సంబంధం ఉండదు, ప్రెసిడెంట్తో కూడా సంబంధం ఉండదు. ఇలాంటివి అనేది ఇల్లీగల్, కాబట్టి మీరు దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్న వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అతను ఆ బైకర్ని ఎలా చేస్తున్నాడు చూడండి. ఇది ఏ దేశంలో తెలియదు, ఎక్కడో తెలియదు. కాకపోతే దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటంటే, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సైలెన్సర్ దగ్గర ఆయన కూర్చోబెట్టి సౌండ్ని వినిపిస్తున్నాడు. అంటే ఆ చెవులలో ఆ సౌండ్ అనేది ఎలా వస్తుంది, ఆ శిక్ష అనేది ఎలా ఉంటుంది, ఆ బాధ అనేది ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు చూడండి. తెలంగాణ అండ్ ఆంధ్ర మెకానికల్ సోదరులకు మరియు ప్రెసిడెంట్లకు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీకు నోటీస్ వచ్చిందో లేదో తర్వాత విషయం. కాకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మెకానిక్ కనుక ఇలాంటి సైలెన్సర్లు ఫిట్ చేస్తే మీకు పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది, ఫెనాల్టీ కూడా పడుతుంది, శిక్ష కూడా పడుతుంది, కోర్టు కూడా వెళ్లాల్సి వస్తుంది. దయచేసి ఈ మెకానిక్లు అయినా సరే, వెల్డింగ్ షాపు ప్రత్యేకంగా ఏంటంటే, వెల్డింగ్ షాప్లో కూడా ఇలాంటి పనులు జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ద్వారా అనేది, ఈ వీడియో ద్వారా అనేది వాళ్ళకు తెలియజేయండి. ఎందుకంటే ఒక మెకానిక్ మరి వెల్డింగ్ వాళ్ళకు ఎలాంటి దగ్గర సంబంధం ఉంటుందంటే, వాళ్ళ దగ్గర వెళ్ళి వెల్డింగ్ కూడా చేపించుకుంటారు. వాళ్ళు ఒక 4 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆశతో వాళ్ళు చేస్తారు, కాకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు, కావాలంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. దయచేసి నేను మెకానిక్ సోదరులకు చెప్పేది ఏంటంటే, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు, మళ్ళా కేరళ కూడా మెకానిక్లకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి మోడిఫికేషన్ సైలెన్సర్లు చేసి మీరు ఇబ్బంది పడద్దు, ఇంకా వేరే వాళ్ళకు ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఈ మాటని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఎవరన్నా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించింది, మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించేది కూడా ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది మీరు కాస్త కామెంట్ చేస్తే నేను మీకు హాయ్ చెప్తాను. మీ ఊరు పేరు రాయండి. ఓకే, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.